పరిపాలన, ప్రతి నియోజకవర్గంలో ఇటువంటి వ్యక్తులను సృష్టించారు, ఇటువంటి రౌడీలను సృష్టించారు, అచ్చోసిన ఆంబోతుల్లాగా ప్రజల మీదకు రుద్దారు. అదే రోజు బోండా ఉమామేశ్వరరావు గారిని, బుద్ధ వెంకన్న గారిని చంపేద్దామని ట్రై చేసిన మాట వాస్తవం. ఏదో అదృష్టవశాత్తు బయటపడ్డారు. చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? లేతే డీజీపీలు ఏం చేస్తున్నారు? ఎస్పీలు ఏం చేస్తున్నారు? పోలీసులు ఏం చేస్తున్నారు? ప్రతి ప్రజలు కట్టిన సొమ్ము నుంచి, పన్ను నుంచి జీతాలు తీసుకుంటున్న వీళ్ళు ఈ మాత్రం పనిచేయలేరా? ఏమీ పనిచేయని వాళ్ళని డిస్మిస్ చేసేయండి. కొత్త వాళ్ళు వస్తారు, కొత్త వాళ్ళు వచ్చి బాగా పనిచేస్తారు, బాగా జీతాలు మరిగి, అంతకన్నా ఎక్కువ భత్యాలు మరిగి, అంతకన్నా ఎక్కువ అవినీతి మరిగిన కొంతమంది పోలీస్ అధికారులు గత 4 సంవత్సరాల నుంచి పెంచి పోషించిన గుండారాజ్ వ్యవహారమే ఇవాళ మాచర్లో జరుగుతున్న సంఘటన. ఎందుకు చేయాలి మాచర్ల? ఇలా ఓడిపోతే ఓడిపోతారు? ఏం ప్రజాస్వామ్య పద్ధతిలో ఎప్పుడు మీరే గెలవాలా? రిగ్గింగ్ చేసి గెలవాలా? ఇవాళ తెలుగుదేశం పార్టీ జనసేనతో కలిసి, భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేస్తుందని తెలిసిన తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అలాగే పెద్దారెడ్డి, వంశీ, కొడాలి నాని, లేతే జోగి రమేష్, ఇటువంటి వాళ్ళంతా ఓటమి అంచున ఉన్నారు. డిపాజిట్లు కూడా ఇందులో కొంతమందికి రావు 100%. వెంటనే మమ్మల్ని ఓడిస్తారా? అసలు ఎన్నికల్లో ఓడిపోతే ఓడిపోయాం, కౌంటింగ్ లోపల మీ అందరినీ కొడతాం, హింసిస్తాం, భయభ్రాంతులు చేస్తాం, కౌంటింగ్ రోజున ఎవరు ఉండకుండా చూసుకుంటాం, అన్ని ఓట్లు మాకే పడ్డాయన్నట్టుగా మేము చేసుకుంటాం, ఇది ఈ గుండారాజ్ వ్యవహారం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు లోపలికెళ్ళి బలవంతాన ఓ రౌడీలాగా, ఓ రౌడీ షీటర్లాగా ఈవీఎంను పగలగొట్టాడు. నీలి మీడియాకి కనిపించటం లేదా? మేధావులకి కనిపించటం లేదా? పేటీఎం బ్యాచ్కి కనిపించటం లేదా? జగన్మోహన్ రెడ్డి గారు విధించే దానికి ఆశపడి మాట్లాడటం కూడా మానేశారే? ఏది తప్పు, ఏది ఒప్పో మీకు తెలియడం లేదా? కనిపించటం లేదా? చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా, ఎక్కడ దాక్కున్నారు, ఏ కలుగులో దాక్కున్నారు, ఎక్కడున్నారు, కనిపించట్లేదేంటి? సిగ్గులేని మాటలు మాట్లాడారు కదా నిన్నటి దాకా, పొద్దున్న దాకా. ఇవాళ రామకృష్ణారెడ్డి కనిపించట్లేదు, ఎక్కడున్నాడు? వాళ్ళ తమ్ముడు కనిపించట్లేదు, ఎక్కడున్నాడు? ఏ కలుగులో దాక్కున్నారు, ఎక్కడికి పారిపోయారు? ఒక మరి 7 సంవత్సరాల పైశిక్ష పడబోతోంది ఆయనకి, 10 సంవత్సరాలు కూడా పడచ్చు. ఇక శాశ్వతంగా మాచర్లకు స్వతంత్రం వస్తోంది, మాచర్లకి పిన్నెల్లి కుటుంబం దూరం కాబోతోంది, వాళ్ళెవరూ పోటీకి అనర్హులు, పోటీ చేయడానికే వీల్లేదు. నిన్నటి నుంచి అందుకనే దేవుడు స్క్రిప్ట్ బాగా రాస్తున్నారు, స్పీడ్గా రాస్తున్నారు. ఇప్పుడు నిన్న చేసిన పాపం, నిన్న చంద్రబాబు నాయుడు గారిని మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నీ ఇవాళ మేము అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఓ గొప్ప నాయకుడు, బిల్ క్లింటన్, బిల్ గేట్స్ వాళ్ళ ఇంటికి రప్పించుకున్నారు, వారి రాజధానికి రప్పించుకున్నారు, వాళ్ళ పిఎం రప్పించండి చూద్దాం ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు. బిల్ క్లింటన్ పిఎం ఇంటికి వస్తే కూడా చాలు, ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఏమన్నా మీనింగ్ ఉండాలి మాట్లాడటానికి? ఇంకొకటి చాలా చాలా ముఖ్య విషయం, తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు, జన సైనికులకు, వీర మహిళలకు, బీజేపీ దళానికి, కాషాయ దళానికి ఒకటే నా విన్నపం, నా ప్రార్థన, దయచేసి ఈవీఎంలను ఎక్కడైతే భద్రపరిచారో వాటిని కాపాడుకోండి, జట్లు జట్లుగా తిరగండి. ఈవీఎంలు ఎక్కడెక్కడ భద్రపరిచారో దాని వలయంగా ఉండండి. ప్రతి 4 గంటలకి ఒక్కొక్క బ్యాచ్ వెళ్ళి అక్కడ ఏం జరుగుతోందో, పోలీసులు ఉన్నారో లేదో, మరి సీసీ కెమెరాలు ఉన్నాయో లేవో, ఏమన్నా ఓడిపోబోతున్న ఈ వైసీపీ బ్యాచ్, ఈ గుండా బ్యాచ్ చూసాం కదా, మాచర్లో చూసాం, పొంగనూరులో చూసాం, మరి అలాగే చాలా చోట్ల చూస్తూ ఉన్నాం కదా, తిరుపతిలో చూసాం, బై ఎన్నికల్లో చంద్రగిరిలో చూసాం. మరి ఇటువంటి అప్పుడు చాలా జాగ్రత్తగా గమనిస్తుండండి. ఒక్క ఈ 12-13 రోజులు ప్రజలిచ్చిన ఓట్లను కాపాడుకోండి, ప్రజలిచ్చిన మ్యాండేట్ని కాపాడుకోండి. ప్రజలు మీ తరఫునున్నారు. దయచేసి నేను అందరికీ విన్నవిస్తున్నాను, మీరు అన్నీ అంటే ఎలక్షన్స్ అయిపోయాయి కదా, రిజల్ట్స్ వరకు చాలామంది ఫారిన్ టూర్లో ఉన్నారు, లేదా వేరే టూర్లో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రముఖ నాయకులు ఎవరికి ఫోన్ చేసినా ఏదో ఒక టూర్లో ఉన్నారని చెప్తున్నారు. దయచేసి బ్యాక్ వచ్చేసేయండి, బ్యాక్ వచ్చేసి ఎక్కడెక్కడైతే ఈవీఎంలు భద్రపరిచారో వాటి దగ్గర కాపలాగాయండి. దట్ ఈస్ ఇవాళ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేస్తామని డీజీపీ చెప్తున్నారు. అరెస్ట్ కాదు, ఇంకేం చేసినా తప్పులేదు. ఇటువంటి అప్రజాస్వామికవాదుల్ని, దేశ ద్రోహుల్ని అండ్ ఎక్స్టార్షన్ అంటారు దీన్ని, అంటే
ప్రభుత్వ సొమ్ముని ధ్వంసం చేయటం, ప్రభుత్వ ఎన్నికల్ని హేళన చేయటం, ఇవన్నీ కూడా 10 సంవత్సరాల పైబడి శిక్షలుంటాయి, ఉండాల్సిందే కూడా. ఇప్పుడు మాట్లాడండి మేధావులారా, ఇప్పుడు మాట్లాడండి నీలి మీడియా, ఏవేవో మాట్లాడుతున్నారు. అక్కడ రిగ్గింగ్ జరుగుతుంటే పిన్నెల్లి వెళ్ళాట, రిగ్గింగ్ జరిగిన దృశ్యాలు చూపించండి. ఒకవేళ రిగ్గింగ్ జరిగినా ఎన్నికల కమిషన్ కంప్లైంట్ ఇవ్వాలి, వాళ్ళు ఎన్నికలు రద్దు చేస్తారు. మాచర్ల ఎన్నిక జరగవచ్చు, జరగకపోవచ్చు, రద్దు కావచ్చు, లేదా బ్రహ్మానందరెడ్డి గారు ఎమ్మెల్యే కాబోతున్నారు అక్కడి నుంచి. ఎస్, జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారు మాచర్ల ఎమ్మెల్యేగా అతి త్వరలో శాసనసభలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. జోలకంటి బ్రహ్మానందరెడ్డి, వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్యే చేశారు, వాళ్ళ అమ్మగారు ఎమ్మెల్యే చేశారు, అసలు మాచర్ల